हाय हेलो अंडी वेलकम टू अवर चैनल वीडियो कुछ डिफरेंट गा उंटुंदी असल इलांट वीडियो उंटाया इलांट चेस्तारा अदेंटो नी वीडियो चूपिस्तानी अदी कूडा नेनु यूट्यूब चूसी नेनु मीतो शेर चेसुकुंटुन्नानु इदी एंतवरकु एफेक्टिव गा उंटुंदो मनकु पनि चेस्तुंदो अनेसरि नेनु ट्राई चेयालनुकुन्नानु अदेनंडी नेनु मीतो शेर चेसुकुंटुन्नानु वीडियो एवरैना फर्स्ट टाइम चूसते प्लीज़ लाइक चेंडी शेयर चेंडी कमेंट चेंडी अलाने सब्सक्राइब कूडा चेसुकोनी पक्कने उन्न बेल गंटनु प्रेस चेयंडी फ्रेंड्स वीडियो लेकि वेल्लिपोदामंडी नेनु इक्कडैते बेंडकायलु तीसुकुन्नानु बेंडकायलु तीसुकोनी बागा क्लीन चेसुकोनी ई विधंगा कट चेसुकोवाली चिन्न चिन्न मुक्कलुगा ఒకవేళ జుట్టు ఎక్కువగా ఉన్నట్లయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చుండి ఒక 5-6 బెండకాయలు అయితే వేసా నేను మీడియం సైజువి నా జుట్టుకైతే సరిపోయాది అది ఇలా కట్ చేసుకొని గిన్నెలో వేసేసుకొని నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది బెండకాయలు కాబట్టి తొందరగానే ఉడికిపోతాయండి ఎక్కువ టైం ఏం తీసుకోదు ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి ఎందుకంటే మనం మిక్సీ జార్ కేసుకోవాలి కదా పేస్ట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం చల్లగా అయితేనే బాగుంటుందండి చూడండి బెండకాయలు అయితే చల్లగా అయిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్ లో వేసేసుకొని వాటర్ కూడా ఏమ అవసరం లేదండి ఆల్్రెడీ వేసాం కదా మెత్త గుడికాయ కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు తీసుకొని దాని మీద ఏదైనా కాటన్ క్లాత్ వేసేసుకొని అందులో ఈ పేస్ట్ అంతా వేసేసి బాగా పిండేసుకోవాలండి లోపల డస్ట్ అంతా ఉంటది కదా అంటే తొక్కలాగా ఉంటది కదండి అదంతా సెపరేట్ అయిపోతే మనం జుట్టుకు పెట్టుకున్నప్పుడు కూడా మనకు ఆ జుట్టుకి అంటుకోకుండా ఉంటుంది ఈ బెండకాయలు కూడా జుట్టుకు పెట్టుకుంటారా అని నేను కూడా అనుకున్నాను కానీ ఇది ఎంతవరకు బాగుంటుందో చూద్దామని నేను కూడా ట్రై చేస్తున్నానండి ఫస్ట్ టైం నేను కూడా చేయడం చూడండి మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేసాం అనుకోండి మొత్తం అంతా వచ్చేస్తుందండి చూడండి గిన్నెలో పెట్టుకొని సెపరేట్ గా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు తీసుకొని అందులోకి ఒక స్పూన్ బియ్యం పిండి వేసి నీళ్లు వేసుకొని స్పూన్ తో బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి అర స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇందులో ఎలాంటి కెమికల్ లేదు కాబట్టి కొంచెం ఆలోచించుకుంటా కూడా ట్రై చేయొచ్చు ఆలోచించాల్సిన అవసరం లేదు ఏమైనా జుట్టు పాడవుతుందేమో అలాంటిది ఏమీ లేదు అందుకేనండి నేను కూడా ట్రై చేశాను మనం సెపరేట్ గా తీసి పెట్టుకున్నాం కదండి బెండకాయ జ్యూస్ అది ఆ గిన్నెలోనే పెట్టి ఓ 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మనం బియ్యం పిండి అవి వేసి కలిపాం కదండి అది కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కూడా మీడియం ఫ్లేమ్ లోనే 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు చూడండి ఇది కూడా బాగా చల్లారి పెట్టుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ లో వేసుకొని మనం పేస్ట్ నంతా సెపరేట్ చేసుకుందాం ఎందుకంటే అందులో ఉండలు ఏదైనా ఉన్నట్లయితే మనం అట్లానే డైరెక్ట్ గా కూడా పెట్టుకోవచ్చేం కాదు ఉండలు అది ఉన్నట్లయితే జుట్టు కంటుకుంటది స్నానం చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటది కాబట్టి ఈ విధంగా మనం పేస్ట్ అనేది సెపరేట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు చూడండి నేను కొంచెం ఇది కొంచెం జిగటగా ఉంటుంది కదా బెండకాయ వస్తుందో రాదో అని అనుకున్నాను కానీ ఏం లేదండి ఈజీగానే వచ్చేసింది మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలంటే చూడండి బాగా నీట్ గా వచ్చేస్తుందండి ఈ విధంగా పిండేసుకొని కప్పులో పెట్టుకున్నాం కదా ఇందులోకి బాదం ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ బాదం ఆయిల్ లేకపోయినా కూడా ప్రాబ్లం ఏం లేదండి మనం కొబ్బరి నూనె వేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ఆడించిన నూనె పెట్టుకుంటానండి మీకు కావాలనుకుంటే బయట మార్కెట్ లో దొరుకుతుంటాయి కదా కొబ్బరి నూనె ఏదైనా వేసుకోవచ్చు ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి చూడండి మొత్తం బాగా కలుపుకున్నాం కదా ఇంతేనండి దీంట్లో ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు దీన్ని మనం డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దామండి చూడండి చూస్తుంటే క్రీమీగా చాలా బాగుందండి తినాల అనిపిస్తుంది నాకైతే నేనైతే డ్రై హెయిర్ మీదే పెట్టుకోవాలండి ఆయిల్ పెట్టుకున్నప్పుడు కాదు డ్రై హెయిర్ మీదే పెట్టుకుంటే మనకు రిజల్ట్స్ అనేది కొంచెం తొందరగా తెలుస్తుంది నా జుట్టు అయితే మాత్రం రఫ్ గానే ఉందండి ఇది పెట్టుకోవడం వల్ల మనకి జుట్టు అనేది చాలా సిల్కీగా వస్తుంది అది వీక్ లో 3
టూ ఆర్ త్రీ టైమ్స్ అలా పెట్టుకుంటే మనకు రిజల్ట్స్ అనేది ఇంకా బాగుంటుందండి. ఇలా పాయలు పాయలుగా తీసి జుట్టు మొత్తం పెట్టేసుకోవాలి. ఇది జిగటగా ఉంటుంది, జుట్టుకంతా అంటుకుంటుందేమో అనుకుంటున్నారు కదా, అలా ఏం లేదండి. మనం వాటర్ వేసి వాష్ చేస్తే బాగా నీట్గా వచ్చేస్తుంది. ఇలా హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పెట్టుకొని మనం జుట్టుని కడిగేసుకోవాలి. షాంపూ అయితే వేయకూడదండి, నెక్స్ట్ డే అయితే వేసుకోవచ్చు, అప్పుడైతే షాంపూ చేయకూడదు. నేనైతే అప్పుడు చూపించలేదండి, ఎందుకంటే ఆయిల్ ఉంది కదా అందులో, జిడ్డుగా ఉంటుందని. మళ్ళీ నెక్స్ట్ డే నేను మళ్ళీ షాంపూ వేసి తలస్నానం చేసుకుని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. స్మూత్గా అయితే చాలా బాగుందండి, నేను అసలు ఇంత బాగా వర్క్ అవుతుందని అనుకోలేదు. ఈ టిప్ అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి. డ్రై హెయిర్ ఉన్నా లేదా కర్లీ హెయిర్ ఉన్నా కూడా స్మూత్గా అయితే జుట్టు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయొచ్చండి, నో ప్రాబ్లం, దీంట్లో ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంతేనండి, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటను ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక విషయం అండి, ఈ టిప్ని వీక్లో 2-3 టైమ్స్ కన్నా మనం అప్లై చేసినట్లయితే రిజల్ట్స్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి.